గజ్వేల్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎల్ఆర్ఎస్ లేని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు ఈ రోజు మొత్తం 41 రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిపారు గజ్వేల్ సబ్ రిజిస్టర్ రాజేష్ కుమార్. ప్రజలకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతున్నట్లు గజ్వేల్ సబ్ రిజిస్టర్ తెలిపారు. నిన్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విషయంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్లాట్ల విషయంలో మరియు ఇంటి విషయంలో ప్లాట్లు కనుక లింక్ డాక్యుమెంట్ ప్లాట్గా ఉంటే వాళ్ళకు ఎటువంటి ఎల్ఆర్ఎస్ కానీ పర్మిషన్ అనుమతులు లేకుండానే చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు 19 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఇంకొక 20 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఎవరు కూడా అపోహ పడవద్దు, అన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆల్రెడీ ప్లాట్గా రిజిస్టర్డ్ కాబడి ఉన్న వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ రిజిస్టర్డ్ అవుతాయి. ఆల్రెడీ ఇండ్లు రిజిస్టర్డ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇండ్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. మిగతా వారికి పర్మిషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయబడతాయి. ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే, ఏదైనా డౌట్లు ఉంటే నేరుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అడగవచ్చు, ఇబ్బంది లేదు.